ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆశ్రిత కన్నవాళ్ళ దగ్గరికి సంతోషంగా వెళ్ళుంటే మాకింత బాధ ఉండేది కాదమ్మా. అది మా మీద కోపంతో వెళ్ళిపోయింది. నిజం తెలిస్తే దాని మనసు కాస్తైనా కుదుట పడుతుంది అనుకున్నాను. కానీ మమ్మల్ని అపార్థం చేసుకుని దాని మనసు ఇంకా గాయపడింది. అది హాస్పిటల్ పాలవ్వాల్సి వచ్చింది. అది తలుచుకుంటేనే నా మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా. తన్నలా చూసి తట్టుకోలేకపోయాను జానకి. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు బాధ భరించక తప్పదు. ఆశ్రితకంతా తెలిసిపోయాక ఇప్పుడు మనం తన్ని వెనక్కి తీసుకోలేం కదా. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఆశ్రిత మిమ్మల్ని వదిలి వెళ్ళనని చెప్పి ప్రామిస్ చేసి నన్ను తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు నా వల్ల తను వెళ్ళిపోవాల్సి వచ్చింది. నువ్వు బాధపడకు, అది వెళ్ళిపోవడానికి కారణం నువ్వు కాదు. నిన్ను కన్నవాళ్ల దగ్గరికి చేరుకునే టైం వచ్చినప్పుడు నువ్వు వచ్చావు. దాని కన్నవాళ్ల దగ్గరికి చేరుకునే టైం వచ్చినప్పుడు అది వెళ్ళిపోయింది. అదంతా దైవ నిర్ణయం. మన చేతుల్లో ఏమీ ఉండదు. మొత్తానికి ఆ దేవుడు ఎవరిని ఎక్కడ చేర్చాలో అక్కడికే చేర్చాడు. కష్టమో సుఖమో ఆశ్రిత కన్నవాళ్లతో కలిసుంటుంది కాబట్టి ఆ కీర్తి కూడా మిమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. ఇక సమస్యలన్నీ తీరిపోయినట్టే. మనసుని మార్చుకుని ఇక నుంచైనా ప్రశాంతంగా ఉండండి. అంతకు మించి మాకు వేరే దారి కూడా లేదా అత్తయ్య? దీని నుంచి ఎలాగోలా బయటపడతాం. మళ్ళీ కొత్త సమస్య పుట్టుకు రాకుంటే చాలు. విసిగించకుండా మ్యాటర్కి రా. ఏంటి విసిగిస్తున్నానా? అలా అయితే నువ్వు చేసేదాన్ని ఏమనాలి? నేనేం చేశాను? ఆశ్రిత మనసుని ఎందుకు చెడగొట్టావు? నేను చెడగొట్టడం ఏంటి? ఏం జరగబోతుందో జస్ట్ చెప్పాను అంతే. జరగబోతుంది చెప్పలేదు నువ్వు. ఏం జరగాలో ఎలా జరిపించాలో ముందుగానే ఆలోచించి పథకం ప్రకారమే ఆశ్రితని మాయలో పడేశావు. ఇప్పుడు అది నీ మాటల్ని నమ్మి నన్ను మా ఆయన్ని మోసగాళ్లలా చూస్తుంది. మేమింకా నటిస్తున్నామని అది అనుకుంటుంది తప్ప మేమే తన తల్లిదండ్రులమని ఎంత చెప్పినా నమ్మటం లేదు. ఈ బుద్ధి జానికి మాటలు నమ్మక ముందుండాలి. నా ప్లాన్ ప్రకారం నువ్వు నడుచుకొనుంటే ఇలా జరుగుండేది కాదు కదా. నేను ఏదో ఒకటి చేసి మీరే ఆశ్రిత అమ్మ నాన్నలని ప్రూవ్ చేసేదాన్ని కదా. అంటే నీ మాట వినలేదని ఆశ్రిత మనసు చెడగొడతావా? అది ఎంత మదనపడుతుందో తెలుసా? ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏముంది, నేనెక్కడికి వెళ్ళనని మొండితనంతో జానికి ఇంట్లోనే కూర్చొనుంటుంది. అది హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది తెలుసా? హాస్పిటల్కా? ఎందుకు? దాని పసి మనసులో విషం నింపి నువ్వు ఏడుపు చూడాలనుకున్నావు కదా, దాని ప్రతిఫలమే అది. ఆశ్రిత ఒత్తిడి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయిందని డాక్టర్ చెప్పారు. ఇకపై కూడా ఆశ్రితని ఒత్తిడికి గురి చేయొద్దని కూడా చెప్పారు. ఆ తప్పు మీది, ఆ జానికిది. అమూల్య తన పంచన చేరగానే ఆశ్రిత తనకు అవసరం లేదనిపించింది, అందుకే మీకు అప్పగించాలనుకుంది. ఇన్నేళ్లు వాళ్లతో ఉన్న ఆశ్రితకి ఆ విషయం ఎలా మింగుడు పడుతుంది? పైగా మీరు కూడా జానకి వత్తాసు పలికి మీరే ఆశ్రిత కన్నవాళ్ళని చెప్పేశారు. పాపం ఆ చిన్న పిల్ల షాక్ల మీద షాక్లు ఎలా తట్టుకుంటుంది? అందుకే డిప్రెషన్లోకి వెళ్ళుంటుంది. అది కాస్త మైండ్ మీద ప్రెషర్గా ఏర్పడి ఉంటుంది. చేసిందంతా మీరు చేసి ముందుగా జరిగేది ఊహించి ఆశ్రితని హెచ్చరించిన నాది తప్పంటారా? ఇంకా నయం, ముందు నుంచే నేను ఇదే జరగబోతుందని చెప్పడం వల్ల ఆశ్రితకి ఒక క్లారిటీ ఉంది. అదే మీరు సడన్ గా షాక్ ఇచ్చుంటే పాపం ఆ పిచ్చిది ఇంకేమైపోయేదో. ఒక రకంగా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి సరోజా. మనిషివేనను అసలు, ఒక పసి మనసులో విషం నింపి పైగా సమర్థించుకుంటావా? నీలాంటి వాళ్ళు బాగుపడరు, నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు, నరకానికి పోతారు.
ఎవరెన్ని శాపనార్థాలు పెట్టినా అమూల్యని తిరిగి నా ఇంటికి తెచ్చుకునేదాకా నేను ఎవర్ని ప్రశాంతంగా ఉంచను. రేయ్, ఒక రాణి ఉంటే ఇటు పడేరా, ఆట కొడతా. రాణి నాతా లేదురా, లోపలున్నది. ఆ రాణికి ఇప్పుడు అప్పుడే రాదురా, వేరే రాజు దగ్గరికి పోయిందిరా. ఎందుకు ఏడుస్తున్నావురా? టైంకి పైసలు ఇచ్చుంటే గీడిదాకొచ్చేదా? పైసలు కట్టకపోవడం నీ వీక్నెస్, గసంటోళ్ళను వాడుకొనడు నా వీక్నెస్. నువ్వు వడ్డీ టైంకి కట్టుంటే మీ ఇద్దరు టైం బాగుండేది, లేదంటే ఇట్లా నా టైం నడుస్తుంది. మీతోని ఇదేరా పరేషాన్, భయపడితే ఏడుస్తారు, సుఖ పెడితే ఏడుస్తారు, ఏం జీవితాలరా మీవి. ఛా, పొండ్రి. అన్నా, ఆ అక్కకి ఈ విషయాలు తెలిస్తే డేంజర్ కదన్నా. ఎట్లా తెలుస్తుందిరా? ఎవడైనా చెప్తే. ఇప్పుడు గీందాకా గీడ కావాలన్నాడే గాడు చెప్పేటోడైతే గాని పెండ్లాన్ని నా తానికి తీసుకురాకపోతుండే. ఇంకెవరు మిగిలిండ్రు? మీరు. మీరైతే చెప్పరు, చెప్తే ఏమవుతుందో. అరే, నాకున్న ఎంటర్టైన్మెంటే ఇది కదరా, ఎందుకురా దాన్ని కూడా చెడగొడతారు? ఇంకెప్పుడు అట్లా నాకు. అక్క వస్తున్నానక్క, పదుండ్రా. ఉలుకు పలుకు లేకుండా అట్ట ఉండటాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందయ్యా. ఎలాగోలా మాట్లాడించు. అశ్రిత, నీకు ఈ చోటు కొత్త కదా, బోర్ కొడుతుందా? సరదాగా బయట తిరగొద్దామా? నా మొహానికి సరదాలు సంతోషాలు కూడానా? కనీసం మీరైనా నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చారు చాలు. మీ ఇల్లు కాదే, ఇది మనిల్లు. ఇక్కడ నువ్వు నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు, ఎవరు అడ్డు చెప్పరు. అమ్మా నాన్న కూడా ముందు ఇలాగే చెప్పారు, కానీ అమూల్య రాగానే మారిపోయారు. అలాగే మీరెప్పుడైనా మీ కూతురు తిరిగొస్తే